వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఏడుకొండలపై ఎటు చూసినా భక్తుల రద్దీ కనిపిస్తోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్స్, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లతో పాటు రింగ్ రోడ్డు వరకు 3 కిలోమీటర్ల మేర స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఏడుకొండలపై ఎటు చూసినా భక్తుల రద్దీ కనిపిస్తుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్స్, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లతో పాటు రింగ్ రోడ్డు వరకు 3 కిలోమీటర్ల మేర స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి చూస్తున్నారు. ఇటుక ఏడుకొండలపై భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా తిరుపతి కరస్పాండెంట్ వర్మ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వర్మ. పవన్, గత 2 రోజులుగా తిరుమలలో రద్దీ కొనసాగుతూనే ఉంది. వేసవి సెలవులకు తోడు ఇప్పుడు వారాంతం కూడా, ఈ రోజు ఆదివారం కూడా కావడంతో మరింతగా రద్దీ పెరిగింది. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి క్యూ లైన్లు నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న షెడ్లను కూడా దాటిపోయి రింగ్ రోడ్లోని ఈ క్యూ లైన్లు వ్యాపించి ఉన్నాయి. దీంతో దర్శనానికి ఎక్కువ సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులు తప్పడం లేదని చెప్పచ్చు. మరోవైపు వసతి గదులు దొరకాలన్నా కూడా ఇదే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు భక్తులు. దీనికి తోడు వర్షం కూడా కురుస్తూ ఉండడంతో ఒకవైపు రద్దీ పెరిగి మరోవైపు వర్షంతో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. నిన్న సాయంత్రం అయితే సాయంత్రం 6 గంటలకే క్యూ లైన్లు ఆపేసిన పరిస్థితి అయితే ఉంది. భక్తులు బయట వేచి ఉండే పరిస్థితి రాకుండా ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ క్యూ లైన్లోకి భక్తులను అయితే అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ రోజు కూడా ఒకసారి పరిశీలించి అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆన్లైన్ నుంచి బుక్ చేసుకున్న భక్తులతో పాటు సర్వదర్శనానికి కూడా భక్తులు, టికెట్లు లేని భక్తులు కూడా అనుమతిస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తిరుమలకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఖాళీ నడకను కూడా పెద్ద సంఖ్యలో రోజుకి దాదాపు 30 నుంచి 40 వేల మంది భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు స్వామి దర్శనానికి వచ్చి. దీంతో టీటీడీ కూడా ఏర్పాటులో నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. క్యూ లైన్ లో వేచి ఉండే, బయట వేచి ఉండే భక్తుల కోసం కూడా ఎప్పటికప్పుడు మంచినీరు కానీ, మజ్జిగ కానీ, ఇతర అన్న ప్రసాదాలు కూడా సరఫరా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇంకా సెలవులు ఇంకా కంటిన్యూ అయ్యే నేపథ్యంలో ఇంకా ఇదే రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం అయితే ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ వర్మా.